సెల్ఫోన్ తప్పిన ప్రమాదం. గన్నేరవరం మండలంలోని కాసింపేట గ్రామానికి చెందిన కయ్యం సంపత్ వియో సెల్ఫోన్ పేలింది. సంపత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాసింపేట నుండి తన మిత్రుడి దగ్గరకు ఆదివారం గన్నేరవరం వచ్చాడు. తన మిత్రుడితో కలిసి గన్నేరవరం పెద్ద చెరువు దగ్గరకు వెళ్లారు. మత్తడి దూకుతున్న దృశ్యాలను చూడడానికి వెళ్దాం అనుకున్నారు. ప్యాంటు జేబులో ఉన్న సెల్ఫోన్ తడిచిపోతుందేమోనని జేబులో నుంచి బైక్ బ్యాగ్లో పెట్టి మత్తడి దృశ్యాలను కొద్దిసేపు ఆస్వాదించారు. ఒక్కసారిగా బైక్ బ్యాగ్లో నుంచి శబ్దం వచ్చింది. వెళ్ళి చూసేసరికి సెల్ఫోన్తో పాటు బ్యాగ్ అడుగు భాగం కాలిపోయింది. అదృష్టవశాత్తు సెల్ఫోన్ బైక్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని కయ్యం సంపత్ తెలిపారు. ఎవడన్నా కొంటే మాత్రం మంచిగా ఉండదు అయ్యా. వివో ఫోన్? వివో ఫోన్ కొనద్దు ఎవడు గాని. ఓకే, ఎందుకు చెప్తున్నా, భద్రత లేదు. నా జేబులో ఉంటే ఎటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోవచ్చు. మండల ప్రజలకు ధన్యవాదాలు. కేసీఆర్గా మానకొండ నియోజకవర్గ యువజన కార్యదర్శి నియోజకవర్గ యువజన కార్యదర్శిగా మీకు చెప్పేది ఏంటంటే, వివో ఫోన్ కొనకండి. ఎందుకంటే నేను మీకు చెప్పేది ఒకటే, ఈరోజు నాకు జరిగింది కావచ్చు, రేపు మీకు జరగకుండా ఉండాలంటే వివో ఫోన్ కొనకండి. ఇన్సెన్స్ అది కాదు, భద్రత ముఖ్యం. మీ స్టేవర్లాగా నేను చెప్పేది ఏంటంటే, మీ భద్రత ముఖ్యం. ఫోన్ల గురించి అప్రతంగా ఉండి వివో అనేది నాకు మా కలిసి చాలామంది చెప్పారు, కానీ ఇలా లైవ్లో నేను చూసిన నాకు అనుభవించిన నాకు సంబంధించిన ముచ్చట గురించి నేను చెప్పేది ఏంటంటే, మీరు వివో ఫోన్ కొనకండి. ఇన్సెంట్ రాని రాకపోని నాకు సంబంధం లేదు, కానీ కాకపోతే ఫోన్ కొనుక్కుంటాను ఈరోజు కానీ, కానీ కంపెనీ నాకు ఇయ్యడు కానీ కానీ చెప్తున్నా మీకు వివో ఫోన్ పతనమైన ఫోన్ ముఖ్యం కాదు. ఓకే.